వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, సిపిఎం నేతలతో తన నివాసంలో భేటీ అయిన సోనియా 12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేసిన వ్యవహారంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో ఎన్ఎస్పీ అధినేత శరద్ పవార్తో పాటు శివసేన నేత సంజయ్ రౌత్, డీఎంకే నేత టీఆర్ బాలు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫారూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు హాజరైనట్లు తెలుస్తుంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుతో శరద్ పవార్ మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా చూడాలని ఈ భేటీలో నేతలు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్తో విభేదిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ను ఈ భేటీకి ఆహ్వానించలేదని తెలుస్తుంది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా హింసాత్మక తోరణిలో ప్రవర్తించిన పలు పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలను ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అప్పటి నుంచి విపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాన్ని స్తంభింపజేస్తున్నాయి. దీంతో అటు లోక్సభ ఇటు రాజ్యసభ వాయిదాల పర్వమే నడుస్తుంది. అయితే ఆ ఎంపీలు తమ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పేదాకా వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీలో రైతులపై జరిగిన హింసాత్మక ఘటన కుట్రలో భాగమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. ఇంతటి దారుణం చోటు చేసుకున్నప్పటికీ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందన సరిగ్గా లేదంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. లఖింపూర్లో రైతులపై జరిగిన హింసాకాండ ప్రణాళికబద్ధమైన కుట్రేనని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇందుకు బాధ్యతగా హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయరా, ఈ అంశాన్ని ప్రధానమంత్రి పార్లమెంట్లో చర్చించరా అంటూ ప్రశ్నించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గోవాకు చేరుకున్న దీది రైతులు కార్మికుల విషయంలో భాజపా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. జనతాదళ్ అధినేత మాజీ ప్రధాని హెచ్డే దేవాగౌడ్ కుటుంబం దేశ రాజకీయాల్లో అరుదైన ఘనత సాధించింది. పార్లమెంట్తో పాటు కర్ణాటక అసెంబ్లీ ఉభయ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా అవతరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవాగౌడ్ మనవడు సూరజ్ రేవన్న గెలుపొందడంతో ఈ రికార్డు సృష్టించారు. వారణాసి పర్యటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రం యూపీలోని భాజపా ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాయి. కోట్లు ఖర్చు పెడుతున్నా విషతుల్యంగా మారిన గంగా నది ఎప్పటికి శుభ్రమవుతుందోనని మండిపడుతున్నాయి. ఇదే విషయంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. గంగానదిని స్వచ్ఛంగా మార్చేందుకు భాజపా కోట్లు ఖర్చు పెడుతోంది. గంగానది కాలుష్య కాసారంలా ఉందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తెలుసు. అందుకే ఆయన నదిలో స్నానమాచరించలేదు. అసలు నా ప్రశ్న ఏంటంటే, గంగమ్మ తల్లి ఎప్పటికైనా శత్రువు అవుతుందా? నిధులు ప్రవహిస్తున్నాయి కానీ గంగానది మాత్రం శుభ్రం కాలేదు అని అఖిలేష్ విమర్శించారు. ఇప్పటి వరకు వెలుగు చూసిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ రకం అసాధారణ రీతిలో వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే 77 దేశాలకు విస్తరించిన ఈ ఆందోళనకర వేరియంట్ త్వరలోనే మరిన్ని దేశాలకు వ్యాపించనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వైరస్ కట్టడికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. Even if Omicron does cause less severe disease, the sheer number of cases could once again overwhelm unprepared health systems. I need to be very clear. Vaccines alone will not get any country out of this crisis. Countries can and must prevent the spread of Omicron with measures that work today. It's not vaccines instead of masks. It's not vaccines instead of distancing.
It's not vaccines instead of ventilation or hand hygiene. Do it all. Do it consistently. Do it well. Vaccines are tools that have the greatest impact when they're used to protect those who are most at risk in all countries. In the past 10 weeks, COVAX has shipped more vaccines than in the first 9 months of the year combined. Most countries are using vaccines as fast as they get them. A small group of countries are facing challenges rolling out vaccines and scaling up rapidly, and WHO and our partners are working closely with those countries to overcome bottlenecks. బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మార్చారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సినిమా లక్ష్యం వినోదం మాత్రమే కారాదని యువతలో నీతి, నైతిక వర్తన, దేశభక్తి, మానవత్వాన్ని పెంపొందించేలా చలన చిత్రాలు తీయాలని నిర్మాతలకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చలన చిత్రంలో హింసాత్మక సన్నివేశాల చిత్రీకరణ, అసభ్యత యువత మనసులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయన్నారు. రాజ్ కపూర్ జీవితానికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలతో పుస్తకాన్ని తీసుకొచ్చిన రచయితను అభినందించారు. అరావాహు వంటి చిరస్మరణీయమైన గీతాలు అనేక దేశాల్లో ప్రజాదరణ పొందాయని తెలిపారు. సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా 2012లో భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో బాలీవుడ్ క్రికెట్ నుంచి హేమాహేమీలు పాల్గొన్నారు. ఇవి ఇవాళటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.